हाई अंडी, वेलकम टू मई चैनल एंड्रीना। ईरोजु स्मोकी फ्लेवर तो मरो रकम लो दम बिर्यानी एला प्रिपेर चेयोच्चो वीडियो लो मीतो शेर चेसुकुंटुन्नानु। इला मोत्तम चिकेन अंता स्मोकी फ्लेवर तो चाला टेस्टीगा उंटुंदि। दीनिकि नेनु चिकेन फ्राई साइड डिश गा प्रिपेर चेसानु, अंदुकनि सर्व चेसिन प्लेट चूपिंचानु। दानिकि मनं राइस तीसुकुन्न क्वांटिटीनि बट्टि जीडिपप्पु 10 पलुकुलु वेसुकुन्नानु, कोत्तिमीरि ఇంక మళ్ళీ ఇంకా రైస్లో వేయను నేను కొత్తిమీర, అందుకనే చిన్న కట్ట వేసినట్టంతా ఒక గుప్పెడు సరిపడేంత కట్ట వేసి పచ్చిమిర్చి తగినన్ని కారాన్ని తగినన్ని వేసి మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి। నేను లాస్ట్ వీడియోస్లో కూడా చెప్పాను, నేను ఎప్పుడు చికెన్ క్లీన్ చేసిన వెంటనే సాల్ట్ వాటర్లో నానబెట్టిన తర్వాత పసుపు కారం ఉప్పు రాసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తానని అలా తీసిందే ఇది। దానిలో మళ్ళీ లైట్గా రాసి పెడతాను। దీనికి ఇంకా కావాల్సినవన్నీ ఇప్పుడు యాడ్ చేశాను, ధనియా పౌడర్, కారం, పసుపు, సాల్ట్, ఇలా గిలకొట్టిన పెరుగు, ఇలా క్రీమ్ టెక్స్చర్ లో వస్తుంది। దీన్ని కూడా బాగా మిక్స్ చేసేయాలి। దీంతో అల్లం వెల్లుల్లి పేస్ట్, దీనిలో కొంచెం వేసి మళ్ళీ రైస్ వండేటప్పుడు కూడా కొంచెం వేస్తాను, నిమ్మ రసం 1 స్పూన్, అన్నీ మిక్స్ చేసి బాగా ఇలా మసాజ్ చేసినట్టు బాగా మిక్స్ చేస్తే ముక్క మెత్తపడుతుంది, తొందరగా ఉడుకుద్ది। నేను లాస్ట్ వీడియో ఒకటి చూపించాను బొగ్గుతో బిర్యానీ ఎలా అన్నట్టు, ఆ వీడియో కూడా చూడండి। ఇది ఇంకో ప్రాసెస్లో ఎలా ప్రిపేర్ చేయాలో। ఇది కసూరి మేతి, కొంచెం గరం మసాలా, ఇవి రెండు కూడా వేసి మిక్స్ చేశాను। కసూరి మేతి మనకి ఏ జనరల్ స్టోర్లో అయినా దొరుకుతుంది, అది వేస్తే చాలా ఫ్లేవర్ చాలా బాగుంటుంది, అందుకని నేను కర్రీస్లో నాన్ వెజ్ కర్రీస్లో కానీ రైస్లో కానీ అవి వేస్తాను। కొంచెం సరిపడా ఆయిల్ తీసుకుని నేను దానిలో బటర్ వేసాను, బటర్ లేదన్న వాళ్ళు నెయ్యి అయినా వేసుకోవచ్చు। ఇలా బటర్ మెల్ట్ అయిన తర్వాత ఇలా మసాలాలన్నీ అంటించి పెట్టిన చికెన్ ఇందులో వేసేసాను। చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేయాలనుకున్నప్పుడు బిర్యానీలోకి ఫ్యాట్ ఉండేవి తీసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది, ఆ ఫ్యాట్ దిగి స్కిన్తో కూడా చాలా బాగుంటుంది బిర్యానీ వరకు అయితే। ఇలానే పెట్టి మనం రోస్ట్కి ఎలా వేయించుకుంటామో అలా వేయించేసుకోవాలి। ఇలా ఒకటి కరెక్ట్ మూత పట్టేంత గిన్నె ఒకటి తీసుకుని ఇలా బొగ్గుని పక్కన సైడ్లో కాల్చి, నేను రెండు బొగ్గు ముక్కలు తీసుకున్నాను, ఒక చిన్న బౌల్ పెట్టి సెంటర్లో దానిలో వేశాను రెండు బొగ్గు ముక్కలను। ఇది నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను మనకు ఐరన్ వారిని ఎవడైనా ఇస్తారని। ఇలా పెట్టిన దాంట్లో కొంచెం బటర్ వేశాను, నెయ్యి అయినా వేసుకోవచ్చు లేదంటే అవి రెండు లేకపోతే నూనెయినా వేయచ్చు। ఇలా కరెక్ట్గా ప్లేట్ పెట్టి దాని మీద సైడ్ నుంచి ఎలాంటి పొగ బయటికి వెళ్లకుండా ఉండే ప్లేటే పెట్టాలి। అలా వేయించడం లే దీంట్లోనే వేస్తే ఇలా కొంచెం అడుగంటినట్ట కనిపిస్తుంది, దాంట్లోనే కొంచెం కరివేపాకు, మసాలా దినుసులు, చెక్క, లవంగం, యాలకులు, బిర్యానీ ఆకు ఇవి వేసి వేయించి ఒక 2 నిమిషాలు ఇలా ఉంచేస్తే మొత్తం పొగ అంతా చికెన్కి పట్టి చాలా టేస్టీగా ఉంటుంది, స్మోకీ ఫ్లేవర్తో బార్బిక్యూ టేస్ట్ ఉంటుంది। నేను లాస్ట్ వీడియోలో చూపించినట్టు ఇది ఇంకొక మెథడ్ అన్నమాట। ఇలా ఇది పక్కన పెట్టేశాను। ఇలా ఉల్లిపాయలు దోరగా వేయడానికి కొంచెం సాల్ట్ వేసి ఉల్లిపాయలు దోరగా వేగిన తర్వాత టమోటా, పుదీనా వేశాను। ఇలా మెత్తగా మగ్గిపోయాక కసూరి మేతి, ఇందాక అంతా కొంచెం అడుగుంటున్నట్టు ఉన్నది ఇదంతా ఉల్లిపాయ టమాటా వాటర్కి అంతా క్లీన్ అయిపోయింది, అందుకని నేను దీనిలోనే ప్రిపేర్ చేశాను। ఇలాంటి ఇష్టం లేని వాళ్ళు పక్కన కడాయిలో అయినా చికెన్ వేయించుకుని ఆ కడాయిలోనే సెంటర్లో బౌల్ పెట్టి బొగ్గు పెట్టుకోవచ్చు, కానీ కరెక్ట్గా ప్లేట్ ఉండాలి పైన బయటకు పొగ వెళ్లకుండా, అలా పెట్టుకునే దాంట్లోనే వేయించుకోవాలి, లేదంటే ఏదైనా బౌల్లో తీసినా కానీ కరెక్ట్ ప్లేట్లో పెట్టాలి। ఇక్కడ ఫ్లేవర్ స్మోకీ ఫ్లేవర్తో కాబట్టి ఆ స్మోక్ బయటికి వెళ్లకుండా కరెక్ట్గా పెట్టుకోవాలి। ఇలా ఇవన్నీ టమాటా మెత్తగా తొక్క వచ్చేస్తుంది అన్నంత వరకు మగ్గించుకోవాలి। ఇలా మగ్గిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇందాక నేను కర్రీలోకి కూడా వేసాను రోస్ట్ చేసినట్టు చేసినప్పుడు చికెన్లోకి, ఇది రైస్కి కొంచెం తీసుకున్నాను 1 స్పూన్. ఇది పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి, మనం ఇక్కడ మనకు లేట్ చేసామంటే ఆ ఏముందులాని వేసామంటే రైస్ అంతా ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన అలానే ఉంటుంది రైస్ అయిపోయినా కానీ, లాస్ట్ కూడా చెప్పాను। ఇలా పేస్ట్లా ప్రిపేర్ చేశాను, కాజు ఇవన్నీ వేసి, కాజు, కొత్తిమీరి, పచ్చిమిర్చి,
ఇలా టమాటా మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి మగ్గిపోయిన తర్వాత ఈ పేస్ట్ కూడా వేసి ఇదంతా సిమ్లోనే చేస్తున్నాను నేను అడగంటకుండా ఉండడానికి. ఇలా అంతా మిక్స్ చేసుకొని ఇది కూడా దోరగా వేయించాలి. దానిలో స్పైసీగా కావాలనుకున్న వారు ఇంకొంచెం ఎక్కువ మిర్చి వేసుకోవచ్చు. ఇలా ఒక నిమిషం మూత పెట్టి సిమ్లోనే పెట్టి వేయించాను మగ్గడానికి. ఈ గ్లాస్తో నీళ్ళు తీసుకున్నాను. నేను ఒకటికి రెండు గ్లాసులు నీళ్ళు తీసుకుంటాను బిర్యానీకి. ఎప్పుడు నాలుగు గ్లాసులు రైస్కి నేను ఎనిమిది గ్లాసులు నీళ్ళు వేశాను. నేను బాస్మతి రైస్ రెండు గ్లాసులు, మామూలు నార్మల్ రైస్ ఒక గ్లాస్ తీసుకున్నాను. దానిలో ఎలా అయినా తీసుకోవచ్చు క్వాంటిటీ, ఇలానే తీసుకోవాలని అయితే నేను ఎప్పుడు వేయను. ఒక్కొక్కసారి బాస్మతి ఎక్కువ తీసుకుంటే, ఒక్కొక్కసారి నార్మల్ రైస్ తక్కువ, లేదంటే ఒకసారి ఇది ఎక్కువ తీసుకుంటే తక్కువ, అలా పెడతాను. గంట ముందు నానబెట్టిన రైస్ ఫిల్టర్ చేసి పక్కన పెడతాను స్ట్రైనర్లో. ఇలా అంతా అడుగునే అమ్మీ లేకుండా ఇలా నీళ్ళలో ఇదంతా చేసేసి సరిపడా అంత సాల్ట్ వేసుకుని లేదంటే ఉప్పన్న వేసుకుని మరిగిన తర్వాత ఇది రైస్ బాస్మతి ఇంకా నార్మల్ రెండు కలిపి ఇలా స్ట్రైనర్లో చేసినవి. నీళ్ళు బాగా మరిగిన తర్వాతే రైస్ వేసి హై ఫ్లేమ్లోనే ఉంచాలి ఒక నిమిషం. రైస్ వేసిన వెంటనే సిమ్ చేయకూడదు, మీడియం చేయకూడదు, ఎందుకంటే కింద అడుగంటది కాబట్టి. రైస్ నానబెట్టిన రైస్ కాబట్టి విరిగిపోకుండా ఉండడానికి నేను లాస్ట్ కూడా చెప్పాను. ఇలా కలిపినట్టు ముందుకి వెనక్కి అలా అనాలి, మొత్తం మిక్స్ చేయకుండా. కొంచెం అడుగంటుంటే ఏదన్నా కదిలి బయటకు వస్తుంది కాబట్టి ఇలా హై ఫ్లేమ్లోనే ఒక నిమిషం పాటు ఉంచేయాలి. ఇలాంటి స్ట్రైనర్లో నేను ఫిల్టర్ చేసి పెట్టాను రైస్ని. ఒక గంట సేపు నానబెట్టి ఇలా నీళ్ళు లేకుండా తీసేశాను. ఇలా స్ట్రైనర్లో అంతా ఫిల్టర్ చేసేసి నీళ్ళు రైస్ దాంట్లో వేసి హై ఫ్లేమ్లో పెట్టాను. ఒకటి లేదా రెండు నిమిషాలు ఉంచుకోవాలి. ఇది నేను చికెన్ ఫ్రై ప్రిపేర్ చేస్తున్నాను సైడ్. ఇది కూడా వీడియో నా ఛానల్లో చూడొచ్చు మీరు, చికెన్ పకోడా ఎలా ప్రిపేర్ చేయొచ్చు. ఇలా హై ఫ్లేమ్లో ఇలా పెట్టిన తర్వాత ఇలా ఇందాక మనం పక్కన పెట్టుకున్న స్మోకీ ఫ్లేవర్ పెట్టిన చికెన్ని పైన వేసేసాను. ఒక్క పది నిమిషాల్లో ఆపేస్తామనగా చికెన్ వేసుకోవాలి. ఇంక ఇది ఉడకాల్సిన పని ఉండదు, అంతా ఉడికిపోయిన చికెన్ కాబట్టి. ఇలా అంతా రైస్లోనే దమ్కి పెట్టినట్టు ఇలా పెట్టేశాను. ఇంకొంచెం నీళ్ళు ఉన్నాయి, అది ఇంకే లోపల ఇది కూడా బాగా సెట్ అయిపోద్ది. దానిలో ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టాలి ఇంకా రైస్. ఒకటి నుండి రెండు నిమిషాల వరకే హై ఫ్లేము, తర్వాత మీడియం ఫ్లేమ్లో, తర్వాత సిమ్లో పెట్టుకోవచ్చు. పైన కొంచెం నిమ్మరసం వేశాను. ఒకసారి సైడ్ నుండి మిక్స్ చేసుకుంటూ చుట్టూరా మిక్స్ చేసుకుంటూ దాన్ని కలిపి సిమ్లో పెట్టేయాలి. రైస్ రెడీ అయిపోయినట్టే ఇలా. ఇది బాస్మతి నార్మల్ రెండు కలిపి వేసింది నేను. రైస్ ఉడికిపోయింది, ఇంకా గ్యాస్ ఫ్లేమ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవడమే. ఇది చాలా టేస్టీగా డిఫరెంట్గా, నేను కలర్ ఏమీ దీనిలో వాడలేదు, అయినంత కలర్ఫుల్గా ఉంది చూడండి. మనం టమోటా ఆనియన్ ఎలా బ్రౌన్గా వేయించుకుంటామో అంత కలర్ వస్తుంది. స్మోకీ ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి సండేకి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నాది ఇంకొక ఛానల్ రీనాస్ ఇస్లామిక్ ఛానల్, దానిలో వడ్డీ లంచం తీసుకునే వాళ్ళకి నరకంలో ఎలాంటి శిక్షలు ఉంటాయి అన్న టాపిక్ మీద చెప్తున్నాను. ఆ వీడియోస్ కూడా చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, రీనాస్ ఇస్లామిక్ ఛానల్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.